ప్రస్తుతం ఎక్కడ చూసినా యాత్రల హోరు జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఇప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రేపటి నుంచి 2 రోజుల యాత్ర కొనసాగిస్తున్న నేపథ్యంలో మరొకవైపు సిపిఐ నాయకులు రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా బస్ జాథా పేరుతో జిల్లాలో కలే తిరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే అధికార పార్టీ మాత్రం ఇప్పుడు మొత్తం అంతా ఏదో ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు కావచ్చు, వామపక్షాల నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున మసిపూసి మారేడుకాయ చేసే విధంగా యాత్రలు చేస్తున్నారని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం నాయకులు కావచ్చు, ముఖ్యంగా సిపిఐ నాయకులు, మహిళా నాయకులు మనతో ఉన్నారు. వీటిపై ఏం చెప్తారు అసలు ఈ యాత్రల పర్యవసానం ఏంటి అనే అంశంపై మనతో మాట్లాడింది. మేడం చెప్పండి, ఏంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు అధికార పార్టీ నాయకులు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు ఏదో ఎలక్షన్ స్టంట్ యాత్రలు అన్నట్టుగా మాట్లాడుతుంది, ఏం చెప్తారు మీరు? ముఖ్యంగా అధికార పక్షం వాళ్ళు ఒకటైతే తెలుసుకోవాలండి, మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల నుంచి సుదీర్ఘ కాలం నుంచి రాజకీయ అనుభవం ఉన్న ఆయన, నిత్యము ప్రజల కోసమే పనిచేస్తున్నాడు. అధికారంలో ఉన్నా గవర్నమెంటు లేకున్నా కూడా ప్రజల నానిడి ఉంది ఆయనకు. ఎందుకంటే ఈరోజు ఉమ్మడి జిల్లా అయినటువంటి, ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, మనకు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం రెండు కలిసి ఉన్నప్పుడు కూడా, ఈరోజు హైదరాబాద్ ఐటీ రంగంలో మొదటి స్థానంలో ఉంది అంటే దాని ఘనత ఈరోజు మేము గర్వంగా చెప్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారిది. ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో, జరిగిన వెంటనే ఎక్కడో మారుమూల జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాకి కియా మోటార్స్ తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆయన ఒక విజన్ ఉన్న లీడర్, నిత్యం జనాల్లో ఉన్నారు. ఈరోజేమో ఆయన కొత్తగా ఏం రావడం లేదే, ఎలక్షన్స్ అంటారు, ఎలక్షన్స్ కోసమే మసిపూసి మారడకాయ మాదిరి మీ మాదిరి లాస్ట్ మినిట్లో వచ్చి ఓట్లు అడగడం ఇవన్నీ మాకు తెలియవండి. టీడీపీ ప్రభుత్వం ఒక్కటే నినాదంతో ఉంటుంది, నిత్యము ప్రజల్లో వెళ్ళాలి. ముఖ్యంగా మరీ ముఖ్యంగా మహిళల కోసం ద్వాక్రాని ప్రవేశపెట్టిన ఘనత కూడా మా చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ఇంకొకటి చెప్పాలి మీకు, మరీ ముఖ్యంగా ఏదైతే ఒక ప్రభుత్వం ఒక పథకాన్ని కానీ ప్రవేశపెట్టిన వెంటనే మరీ మరలా వచ్చిన ప్రభుత్వం మారినా కూడా ఇంతకుముందు ఏ ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టింటుందో ఆ పథకాలను ముందుకు తీసుకెళ్తుంది. కానీ ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఏ జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఒకటే అడుగుతున్నాం, మీ తండ్రి గారు కూడా సీఎంగా ఉన్నారు కదా, కానీ మా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ద్వాక్రా మహిళలను అయితే ఇవన్నీ ఆయన మళ్ళీ కంటిన్యూ చేశాడు, కానీ మీలాగా ఆపలేదు, ఎక్కడిదక్కడ కోతలు విధిస్తున్నారు. అన్నో నిత్యము కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న లీడర్. ఆ ప్రభుత్వంలో నిజంగా ఎన్ని జరిగాయి మీకు తెలుసా? దుల్హన్ పథకం ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్నో రేషన్ కార్డులు, నదులు, ముఖ్యంగా అనుసంధానం, ఎక్కడ గోదావరి, ఎక్కడో కోస్తాలో ఉంది, కానీ అలాంటి నదిని కూడా అనంతపురం జిల్లాకి తెచ్చిన ఘనత ఆయన. ఆయన ఒక విజన్ ఉన్న లీడర్. మీరేదో మీరు చెప్తున్నట్టు ఇక్కడ ఏమి జరగడం లేదు, ప్రజల్లో నిత్యం ఉంటున్నారు మా లీడర్. మీరు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో యాక్చువల్గా సిపిఐ నాయకులు కూడా తీసుకున్నటువంటి పరిస్థితుల్లో కళా జాత రామకృష్ణ గారు నిర్వహిస్తున్నారు బస్సు జాత, ఏం చెప్తారు? ఇప్పుడు బస్సు యాత్ర రాష్ట్రాన్ని రక్షించండి, దేశాన్ని కాపాడండి అనే నినాదంతో ఇవాళ 1 ఆగస్టు నుంచి 8 సెప్టెంబర్ వరకు తిరుపతిలో ముగించబోతున్నారు. 26 రాష్ట్రాల్లో కూడా ఇవాళ బస్ యాత్ర అనేది జరపడం జరుగుతుంది. బస్ యాత్ర మేరేడికాయ పూసినట్టు మీరు చెప్పినట్లు కథలు కాదు, నిజంగా దేశ సేవ చేయాలనుకుని ఇవాళ మన రాష్ట్రంలోనే చూసుకో, ఇవాళ మీరు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, నేను బాగా చేసినాను, ఇంతకుముందు అమ్మమ్మలకంతా ముద్దులు పెట్టి బాగా చేశారు, పెన్షన్లు చూస్తే అసలు ఎంతమందికి తీసేసినారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరైతే మీ అనుచరులు ఉన్నారో వాళ్ళకు తప్ప మీరు వేరే వారికి ఎవరైనా పెన్షన్ ఇచ్చినారంటే మీరు రాండి, ఎంక్వైరీ చేసుకోండి, మీకు చేతనైతే మీరు సవాలు ఇస్తాం కాబట్టి. అంతేకాకుండా ఇవాళ రైతులకు సంబంధించి ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఎక్కడ కూడా పూర్తి కావడం లేదు. మీరు ఫస్ట్ రైతులకు ఎంత అన్యాయం చేసినారో చూడండి, ఇవాళ పడాల్సిన టైంలో వర్షం పడక ఇవాళ వేరే అంటే అనుకోకుండా పరిస్థితుల్లో వర్షం పడి ఎంతోమంది పండిన పంట నాశనమైపోయింది. ఇవాళ పంటక ఇవాళ ఒకసారి చేను లేకపోతే అసలు ఆ చెనిక్కాయ బొగ్గంత అయ్యి కనీసం పశువులు తినే పరిస్థితి కూడా లేదు. ఇటువంటి పశువులకు కానీ రైతులకు కానీ ఎవరికి కూడా న్యాయం లేకోకుండా ఇవాళ మీరు చేస్తున్న మీరు ఊరిని మీరు ప్రచారం
టీవీలకి మీడియాలకు తప్ప ఇవాళ ప్రజలకు చేసింది ఏమీ లేదు. రైతులకు అట్లుంది. ఇవాళ విద్యార్థులకు చూడండి, విద్యార్థులు చూస్తే అసలు వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నారు. ఎవరైతే మీకు కావాల్సిన వాళ్ళకి తప్ప ఎవరికీ చేయడం లేదు. అలాగే ఇవాళ యువత ఎంతమంది పేదదారిని చేయబడుతున్నారు. ఇవాళ నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు, అది కూడా ఆలోచన చేయండి. ఇకపోతే మీరు ఇవాళ రాష్ట్రంలో మీరు బాగా చెప్తున్నారు మీ మహిళలకు భరోసా, మహిళలకు భరోసా మహిళలకని, ఎక్కడ మహిళలకి మీరు రక్షణ కలిగిస్తున్నారు? ఎక్కడ మీరు దిశ చట్టం తెచ్చినారు? మీరు అసలు మాకు చెప్పుకునేకే సిగ్గుపోతుంది. ఎక్కడ కూడా దిశ చట్టం అనేది అమలు కాలే. ఉన్న పేరుకు మాత్రం మీరు పోలీస్ స్టేషన్లు ఓపెన్లు చేసి పోలీస్ స్టేషన్లు పెట్టి వాళ్ళు అక్కడ ఆఫీసర్స్ని పెట్టినారు తప్ప ఎవరికి కూడా అనామకులకి మహిళలకి ఎక్కడే కూడా న్యాయం జరగడం లేదు. న్యాయం జరుగుతుంటే ఇవాళ పోలీసులే వాళ్ళు అన్యాయానికి దిగుబడుతున్నారు. వాళ్ళ అమ్మాయిలకు ఎక్కడే కూడా భార్యాభర్తల విషయం వచ్చి పోలీస్ స్టేషన్ దిశ పోలీస్ స్టేషన్కి పోండి అంటున్నారు తప్ప ఎక్కడ కూడా న్యాయం జరగడం లేదు. పేరుకు మాత్రమే మీరు దిశ చట్టం తెచ్చుకున్నారు, దిశ పోలీస్ స్టేషన్లు పెట్టుకున్నారని చెప్పి మేము అంటున్నాము. మొన్నగాక మొన్న మన కానిస్టేబుల్నే ఇవాళ మీ కౌన్సిలర్లు అందరూ కూడా ఇవాళ ఆమె కొట్టినా కూడా ఆమె కేసు కూడా వెనక్కి తీసుకునే పరిస్థితికి వచ్చింది. కాబట్టి మహిళలకు కూడా ఎక్కడ రక్షణ కలిగించలేదు. ఇకపోతే ఇవాళ బస్సు యాత్ర చేస్తున్నారంటే ఇవాళ రాష్ట్రంలో మీరు పెంచిన అధికమైన రేట్లు ఇవాళ అన్నీ కూడా ఇవాళ ఆ రోజు గ్యాస్ దీపం పథకం తెచ్చిండేది ఇవాళ నారా చంద్రబాబు గారు. దాన్ని కూడా నిర్వీర్యం చేస్తూ ఆ రేటు పెంచినా కూడా మీరు ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఎక్కడ కూడా మీరు ఒత్తిడి చేయలేదు. ఇవాళ గుంటూరులోనే ఇవాళ గ్యాస్ కంపెనీ ఉంది, దాన్నే మీరు అమ్ముకొని ఇవాళ సొమ్ము చేసుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా లేదు. ఇకపోతే ముఖ్యమైనది, మీరు ఇవాళ కోట్ల రూపాయల ఆదాయం చేసుకొని ఇవాళ మద్యాన్ని ఇవాళ ఇది మాఫీ చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి ఇవాళ మీకు అనుకూలమైన మహిళలే ఇవాళ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టుకొని ఇవాళ మాకు జగన్మోహన్ రెడ్డి మద్యపాన్ని నిషేధం చేస్తాడని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినాడని సంబరాలు చేసుకొని ఇవాళ పేపర్ కిచిరి. ఎక్కడ పోయింది మీ మాట? అసలు ఇట్లా తింగరవంగిరి మాటలు చెప్పి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి ఇవాళ మహిళలైతేమి, డ్వాక్రా మహిళలమైతేమి, ప్రపంచంలోనే మహిళ లేనిది ఇవాళ సృష్టి లేదు. అటువంటి మహిళలకి ఇవాళ మోసం చేస్తూ ఇవాళ మద్యపాన నిషేధంతో ఇవాళ కోట్లాది రూపాయలు మీ కుటుంబం అంతా కూడా మీ అనుచరులంతా కూడా సొమ్ము చేసుకొని ఇవాళ దేశాన్ని ఇవాళ ప్రపంచాన్ని రాష్ట్రాన్ని అమ్మే పరిస్థితికి దిగజారినారంటే ఇవాళ మహిళలంతా కూడా మేము చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా మాకు మద్యపాన నిషేధం చేస్తాం. ఇప్పుడు మరో మాత్రం అసలు మీరు వెనక్కి తిరిగి చూడండి, ఎక్కడ చూసినా ఫేస్బుక్లోను వాట్సాప్లోను మీ మా ఆయన ఇప్పుడు మీ మా జగన్మోహన్ రెడ్డి మీ పబ్లిక్గా ఓటు అడిగేకి వచ్చినాడు అంటే మీ మద్యపాన నిషేధం చేస్తేనే మేము ఓటు అడుగుతామని చెప్పి చెప్పినారు. వాళ్ళ మాటలంతా ఎక్కడ పోలే మేము చెప్పేకి, అసలు మాకు చెప్పుకుండాకే సిగ్గుపోతుంది. ఇవాళ ముఖ్యంగా మద్యపాన నిషేధం చేయడంలో మీరు పక్కాగా ఫెయిల్యూర్ అయ్యేదే కాకుండా కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటారు. కాబట్టి ఇటువంటివైన దారుణమైన పరిస్థితి ఇవాళ ఎక్కడ చూసినా ఈ అన్యాయాలు కానీ ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా అందరికీ 10,000 ఇస్తామని చెప్పేసి మీరు మాత్రము ఇవాళ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. అమాయకులకి ఇవాళ నోరు మూపించేకి డ్వాక్రా మహిళలకు కొంచెము 10,000 రూపాయలు, ఇవాళ ఆటో వాళ్ళకి 15,000 రూపాయలు, ఇట్లా డబ్బులంతా ఇచ్చుకుంటూ పోతూ ఇవాళ రాష్ట్రాన్నే ఇవాళ అమ్మజూపే పరిస్థితి వచ్చింది. అప్పులు పాలు చేసి వాళ్ళ నల్లదన వెనక్కి తీసుకురాకోకుండా మీరంతా కూడా ఇవాళ మహిళలందరినీ కూడా మోసం చేస్తున్నారు. ఇటువంటి మోసం అనేది తగదని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య సిపిఐగా ఇవాళ మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇటువంటి రాకుండా ఉండాలంటే ఇవాళ ప్రభుత్వాలు మారాలి, మిమ్మల్ని ఖచ్చితంగా గద్దదించే పరిస్థితి వస్తుందని చెప్పి మేము ఖచ్చితంగా చెప్తున్నామని చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితులు యాక్చువల్గా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు, చంద్రబాబు ఇక్కడ బస్సు యాత్రలు అంటూ జిల్లాల్లో తిరుగుతున్నారు. అయినప్పటికీ ప్రజల్లో ఏమాత్రం మద్దతు లేకపోదు. ముఖ్యంగా రాబోయే కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే మేము ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల వల్ల గెలవబోతున్నాం అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఎంతవరకు ఏం చెప్తారు మీరు తెలుగుదేశం పార్టీ? ఒకటే చెప్తామండి, చంద్రబాబు నాయుడు గారు ద్వాక్రా మహిళలకు ఇచ్చారు, ప్రతి సంక్రాంతి కానుక, నెక్స్ట్ ముస్లిమ్స్కి తోఫా, క్రిస్టియన్స్కి క్రిస్మస్ రోజు కానుకలు ఇవన్నీ ఇచ్చారు ఆయన. ఇన్ని ప్రవేశపెట్టినా కూడా ఎన్ని స్కీమ్స్ ఆయన అవలంబించారు, కానీ అలాంటి ఆయనను కూడా ఆయన ఇంకోటి రాష్ట్రాన్ని ఒక సిచ్యువేషన్, ఎలాంటి నవ్యాంధ్రప్రదేశ్గా అయినప్పుడు నిధులు లేవు మన రాష్ట్రానికి, అలాంటి సిచ్యువేషన్లో కూడా తొలి ముఖ్యమంత్రిగా కూడా ఆయన పోలవరాన్ని 75% కంప్లీట్ చేశారు. హౌసెస్ ఇప్పుడు టిట్కో హౌసెస్ మన గవర్నమెంట్లో 75% కంప్లీట్ చేశారు, కానీ ఇంకా 25% కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ కంప్లీట్ చేయలేకపోయింది. నిర్వీర్యం అయిపోతున్నాయి, ఎక్కడిదక్కడ శిథిలావస్థకు చేరాయి. ఎందుకు దాన్ని కంప్లీట్ చేసి మీ ఫోటోలో పెట్టుకోండి, మేమేం వద్దన్నాం కదా, అది చేయలేదు.
ముఖ్యంగా అనంతపురం జిల్లాకు వచ్చిన కియా మోటార్స్ ద్వారా సంవత్సరానికి 5500 కోట్ల ట్యాక్స్ కడతా ఉంది మన గవర్నమెంట్ కు ఇప్పుడు అది ఆదాయం వనర్ ఎవరు తెచ్చినట్టు ఎంతో మంది నిరుద్యోగులు అక్కడ ఈ రోజు వర్క్ చేస్తున్నారు దీని ఘనత ఎవరిది మీరే చెప్పండి ఒక విజన్ అనేది ఎవరికి ఉంది మీరు చేస్తున్నది ఏంటి సంక్షేమ పథకం అంటే బీసీ ఎస్సీ ఎస్టీస్ మైనారిటీస్ వీళ్ళకు ఉన్న అమౌంట్ నంతా దాన్ని తీసుకొని వచ్చి ఇలాంటి సంక్షేమాలకు ఉపయోగిస్తున్నారు అదే మీరు ఒక కంపెనీల్ని తీసుకురండి ఇండస్ట్రీస్ ని వనరుల్ని కల్పించండి కల్పించి ఉద్యోగాలు కల్పించండి యువతకు అలా చేసి మీరు ఏవి చేయండి అమౌంట్ ని సంపదను సృష్టించండి మీరు సంపదను సృష్టించడం లేదు ఒక రోడ్ ని బూర్చిన పాపానికి కూడా పోలేదు ఈ రోజు యువత అండి ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి గారు ఒక్క పని అయితే చాలా బాగా చేస్తున్నాడండి అందరూ మెచ్చుకోదగ్గ పని ఏంటి అంటే నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ ని కాస్త మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చేశాడు ముఖ్యంగా యువత గంజాయి హెరైన్ మన భారతదేశంలో ఎక్కడ దొరికినా కూడా దాని నలమూలలు ఆంధ్ర రాష్ట్రం నుంచే వస్తున్నాయి అంటే ఎంతమంది యువత ఈ రోజు ఉద్యోగాలు లేక ఇలాంటి మత్తు పదార్థాలకు బానిసలై తల్లిదండ్రులు ఎంతో క్షోభ అనుభవిస్తున్నారు దీనికంత కారణం ఎవరు మీరే కదా అయ్యా మీ ప్రభుత్వమే కదా అలాంటి మీరు మీరు ఒక్కటి కూడా చేయలేకపోతున్నారు పైగా మమ్మల్ని అంటున్నారా సరే మేమైతే ఒక్కటే చెప్తున్నాము ముఖ్య మహిళలకు జరిగిన గడిచిన 4 సంవత్సరాలలో 15000కు పైగా మహిళల పైన అత్యాచారాలు అఘాయిత్యాలు జరిగాయి కానీ ఇంతవరకు ఒక్కరినన్న మీరు పట్టుకున్నారా అదే మీరు ఆ రోజు పాదయాత్ర చేస్తున్న సమయంలో ఒక ఇంటికి అన్నలా కొడుకులా తమ్ముడిలా ఉంటానన్నారే ఇంకొక మాట ఏమిచ్చారయ్యా మీరు ఎక్కడైనా ఒక దారుణం కానీ ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే 7 రోజుల్లో నేను ఆ నిందితుణ్ణి పట్టుకుంటాను 14 రోజుల్లో విచారణ జరిపిస్తాను 21 రోజుల్లో నేను వాళ్ళని శిక్షను అవలంబిస్తానని చెప్పారు ఏ ఒక్కరినన్నా పట్టుకున్నారయ్యా ఎందుకు మీ తాడేపల్లి ఆఫీస్ దగ్గర కూతవేటు దూరంలో సీతానగరంలో ఒక అమ్మాయి పైన అత్యాచారం జరిగితే ఇంతవరకు అతి గతి లేదు మన ఇండిపెండెన్స్ డే రోజు ఆగస్టు 15 రోజు రమ్య అనే అమ్మాయిని నడి రోడ్డు మీద సిగ్నల్స్ ట్రాఫిక్ పోలీస్ సిగ్నల్స్ నడి రోడ్డు మీద పొడిచి పొడిచి ఒక ఉన్మాది వచ్చి చంపితే ఇంతవరకు ఆ కేసు ఏమైందో కూడా తెలియదు ఇలా ఒకటి కాదు రెండు కాదు విజయవాడ ఒక హెడ్ క్వార్టర్స్ అలాంటి హెడ్ క్వార్టర్స్ లో కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక వికలాంగురాలి మీద 3 రోజులు అత్యాచారం జరిగితే దాన్ని కూడా ఈ రోజు ఇంతవరకు మీరు ఛేదించలేదు ఇంకా మీరు మహిళల్నే రక్షించలేనప్పుడు ఎందుకు మీ గవర్నమెంట్ పైగా చెప్పుకోవడానికి మీ కమిషనర్లు మీ మినిస్టర్స్ అంతా కూడా మహిళల్ని పెట్టారు ఎక్కడ న్యాయం జరుగుతోంది చెప్పండి మీరే చెప్పండి మహిళల్ని కూడా రక్షించలేనప్పుడు మీ గవర్నమెంట్ ఉంటే ఎంత లేకుంటే ఎంత ఎందుకు ఇలా అంటున్నామంటే మీరు ఆ రోజు పాదయాత్ర చేస్తున్న సమయంలో తలలు నుమురుతూ ముద్దులు పెడుతూ చాలా హామీలు ఇచ్చారు అంటే ఒకటి మీకైతే మాట చెప్పడము మడమ తిప్పడం మీ పార్టీకే అవలంబిస్తున్న అది మీకు వెన్నుతో పుట్టిన విద్యార్థి మాకు కూడా తెలుసు పైగా ఇంకొకటి పాదయాత్ర చేస్తున్నారు అంట అవును మా లోకేష్ బాబు గారు ఆయన పుట్టడమే గోల్డెన్ స్పూన్తో పుట్టాడు ఆయన ఉన్నత విద్యాభ్యాసం అంతా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఫారెన్లో చదివాడు అయినా కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఈరోజు ప్రతి జిల్లాను పర్యటిస్తూ ఆ జిల్లాలో ఉన్న సమస్యల గురించి తెలుసుకొని అసలు ఇంతగా ఆయన చేస్తున్నాడే మీకు ఇది కనబడట లేదా జనాదరణ ఎక్కువై మీరు అవి చూసి తట్టుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఆయనకు ఇంత రావాల్సిన అవసరం లేదు కానీ చంద్రబాబు నాయుడు గారైతేనేంటి లోకేష్ బాబు గారైతేనేంటి ఒకటే విజన్ ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలపాలనే ఉద్దేశంతో ఆ వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు వాళ్ళకి ఇప్పుడు ఎన్నో ఉన్నాయి వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళు రావాల్సిన అవసరం లేదు కానీ కేవలం ఆంధ్ర ప్రజల మీద మక్కువతో వాళ్ళు ముందుకు వస్తున్నారు జనాల్లో అది గుర్తుపెట్టుకోండి మీరు వైసీపీ ప్రభుత్వం అండ్ కో బ్యాచ్ మెయిన్ పేటిఎం బ్యాచ్ కంతా మేము ఒకటే చెప్తున్నాం అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఎక్కడికి వెళ్ళినా ముందుగానే వాళ్ళు అసలు మీరేమంటున్నారు పిలిపిస్తున్నారు ఇవన్నీ గ్రాఫిక్స్ అంటారు ఎవరు పిలిపించట్లేదు గ్రాఫిక్స్ కాదు మా లోకేష్ బాబు గారికి అయితే ఏమి చంద్రబాబు నాయుడు స్వచ్ఛందంగా జనాలు వస్తున్నారు ఎందుకంటే మీరు చేస్తున్న పాపాల పుట్ట మీరే మీరు చేస్తున్నారు మహిళలకు రక్షణ కల్పించింటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు నిరుద్యోగులు ఎంతమంది ఉద్యోగాలు కల్పించింటే ఈరోజు వాళ్ళను రోడ్న పడేవాళ్ళు కాదు పెన్షన్స్ అర్హులున్న 65 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్లు తీసేస్తున్నారు కరెంటు బిల్లులు మీరే 9 సార్లు పెంచారు ఇప్పటికీ గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి 4 ఏళ్లలో మీరే పెంచుతున్నారు మీకు పెన్షన్ ఎక్కువ కరెంటు బిల్ వస్తుంది అందుకే మీకు పెన్షన్ తీసేస్తానని తీసేస్తున్నారు అర్హులు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులు కూడా ఇవ్వడం లేదు ఇలా ఇవన్నీ మీరు చేసింటే ఖచ్చితంగా మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు ముఖ్యంగా మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు
కానీ మీరేం చేస్తున్నారు కరోనా లాంటి విపత్కరమైన సిచ్యువేషన్ లో కూడా ప్రతి ఒక్కరు దుకాణాలు బంద్ చేసుకొని ఉంటే మీరు మద్యం దుకాణాలు మాత్రం తెరిచి పెట్టారు అందులోను మనకు గురు బోధన చేసే టీచర్స్ ని కూడా మీరు అక్కడ విక్రయించడానికి పెట్టారు ఏంటయ్యా ఇది మీరు చేస్తున్న పాలన ఇదేనా ఒకటి చెప్పండి గురు ఎంతో మంది ఈ రోజు శిష్యులు స్టూడెంట్స్ ఒక ఉన్నత శిఖరానికి వెళ్లి వాళ్ళు మంచి జాబ్స్ లో ఉన్నారు అంటే మెయిన్ టీచర్స్ కారణం అలాంటి టీచర్స్ ని కూడా మీరు ఈ రోజు విక్రయానికి పెట్టారు ఇంకొకటి బండి మీద కూరగాయలు సరుకులు ఎవ్వరైనా కూడా అమ్ముకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గూగుల్ పేలు ఫోన్ పేలు వాడుతున్నారు ఇప్పుడున్న ఆధునిక టెక్నాలజీ ప్రకారం కానీ మీ మద్యం దుకాణాల్లో మాత్రం ఫోన్ పేలు గూగుల్ పేలు అలౌ లేదు అంటే అమౌంట్ డైరెక్ట్ గా బ్లాక్ మనీ అంతా మీరు క్యారీ చేస్తున్నారు అంతే కాకుండా మద్యాన్ని కూడా అధిక రేట్లను పెట్టి అది కూడా కల్తీ మద్యాన్ని ఈ రోజు జే టాక్స్ జగన్ టాక్స్ అనుకుంటా మీరు ఏదో పెడుతున్నారు దాని వల్ల ఎంత మంది ఇన్ఫెక్షన్స్ వచ్చి చనిపోతున్నారు అది మీకు తెలుసా ఇలాంటి మద్యాన్ని మీరు ఎందుకు విక్రయిస్తున్నారు అంటే మీ స్వలాభం కోసమా 15 ఏళ్ళు మద్యంకొచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టేసి 15,000 కోట్ల రూపాయలు మీరు తీసేసుకున్నారు ఫండ్స్ ఎందుకు అంటే ఏం చేయాలని మీరు తాకట్టు పెట్టేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని 15,000 కోట్లకు మీరు తాకట్టు పెట్టేశారు దీనిపైన వస్తున్న ఆదాయాన్ని అదే మీరు ఉద్యోగాలు కల్పించండి ఇండస్ట్రీస్ ని తీసుకురండి ఖచ్చితంగా మీకు ఒకటే చెప్తున్నాము చంద్రబాబు నాయుడు గారు అయితే నేమి లోకేష్ బాబు గారు అయితే ఇప్పుడు మీరు లోకేష్ బాబు గారు ఎంటర్ అయ్యారు జనాల్లో యువత ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి దూసుకెళ్తున్నారు ఖచ్చితంగా మనకి ఈ ప్రభుత్వం ఉంటేనే మనకు ఒక విజన్ వస్తుంది మనకు ఆదాయ వనరులను కల్పిస్తారు మనం ముందుకు వెళ్తాము ఆంధ్ర రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం రావాలి అని చెప్పేసి గట్టిగా నినాదం ప్రజలు చేస్తున్నారు మీరు ఇవన్నీ కల్పించింటే ఖచ్చితంగా మా వైపు వచ్చేవాళ్ళు కాదు మీరు ఇవన్నీ జనాల్లోకి తీసుకెళ్ళలేదు కాబట్టి ఒక నాయకుడి కోసం వెతుకుతున్నారు ప్రజలు కూడా ఖచ్చితంగా తన తండ్రి అడుగు జాడల్లోనే బాబు గారు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు ఎక్కడిదక్కడ ఏ నియోజకవర్గంలో ఉన్న చేస్తున్న పనులు అక్కడ ఏం పెండింగ్ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఆయన తెలుసుకుంటున్నారు అందరితో మమేకమై పెద్ద చిన్న అనేది లేకుండా ప్రతి ఒక్కరితో కలిసి ముందుకెళ్తున్నాడు ఖచ్చితంగా రానున్న ఎలక్షన్స్ లో తండ్రి బాటలోనే కొడుకు కూడా నడుస్తున్నారు వీళ్ళకు ఒక విజన్ ఉంది మేము మా నాయకుడిని మేము గెలిపించుకునేంత వరకు కూడా మేము ఇలానే పోరాడుతుంటాం ఇంకా కేసులు అంటారా నా మీదే నేను ఒక ప్రెస్ మీట్ పెట్టానని చెప్పి నా మీద కూడా కేసు పెట్టారు తెల్లారుజామున 7 గంటలకంతా 15 మంది పోలీసులు ఉన్న బలంగా వచ్చారు ఇలా అంటే ఒక ప్రెస్ మీట్ పెడితే భయం మీకు ఒక పాదయాత్రలు చేస్తే భయం మీకు ఎందుకయ్యా అదే ఆ రోజు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు నీకు పాదయాత్రకు మేము పర్మిషన్ ఇచ్చాము ఎక్కడ మీకు భద్రత లేకుండా మేము కల్పించలేదు ప్రతి ఒక్క చోట మీకు భద్రతను కల్పించాము మీకు మాట్లాడడానికి హక్కు ఇచ్చాము ఈ రోజు ఒక మనకు భారతదేశము ఒక హక్కును అవలంబించింది ఎవరిది వాళ్ళకి ఉంటుంది ప్రతిపక్షం అధికార పక్షం అనేది కామన్ గా జరుగుతుంటాయి కానీ ఒకరిని అడ్డుకోవడం అనేది చాలా తప్పు మీరు చేస్తున్నది ఈ రోజు మమ్మల్ని ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టింటే ఈ రోజు మీ గవర్నమెంట్ వచ్చేదా కానీ మేము అలా చేయడం లేదు రాజ్యాంగం కల్పించిన హక్కును మేము కాపాడుకుంటున్నాం అది గుర్తు పెట్టుకోండి ముందు థ్యాంక్ యూ అమ్మా చెప్పండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చెప్తుంది సంక్షేమ పథకాలు ఇస్తున్నాము రాబోయే కాలంలో మమ్మల్ని ఖచ్చితంగా సంక్షేమ పథకాలే గెలిపిస్తున్నాయి మరోసారి సీఎం అవుతున్నాం అన్న సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోతున్నాయి అభివృద్ధి ఎలా ఉంది గ్రౌండ్ లెవెల్లో రోడ్లు కావచ్చు అభివృద్ధి గురించుకుంటే ఇంకా చెప్పుకోబట్టదు మీకు అప్పుడే హెచ్చరిక అయింది ఎందుకంటే ఉద్యోగస్తులే మనం గుణపాఠం చెప్పారు ఎందుకంటే ఉద్యోగులకు పిఆర్సీ ఇస్తామని వాళ్ళకి అసలు మోసం అంటే బాగా మోసం చేశారు ఉద్యోగస్తులకు మాత్రము ఆ ఉద్యోగస్తులే మీకు గుణపాఠం అప్పుడే చెప్పారు ఇప్పుడు కూడా చెప్తారు ఎందుకంటే ఇంకా మామూలుగా సామాజిక ప్రజలైతే ఇవాళ రోడ్లు అయితేనేమి ఇవాళ కనీసము నువ్వు మున్సిపాలిటీలో ఒక్కసారి ఎంతమంది 34 మంది మహిళలు కౌన్సిలర్లు ఉంటే కనీసం బాత్రూములు లేవు సిగ్గుంటే మీరు మాట్లాడరు అసలు మీకు ఎట్లా ఓట్లు వేస్తారనుకుంటున్నారో మాకు అర్థం కావడం లేదు మీ వాళ్ళే మీకు వేయరని చెప్పి నేను ఖచ్చితంగా ఈరోజు మీకు సవాల్ విసురుతాం ఎందుకంటే ఎక్కడే కానీ మహిళలకి మీరు ఎక్కడ కూడా సెక్యూరిటీ లేదు భద్రత లేదు రక్షణ లేదు సాధికారత లేదు ఏమిటివి కూడా లేవు ఎందుకంటే ఇవాళ రోడ్లు కానీ ఇవాళ హౌసింగ్ చెప్పుకుంటే చాలా బాధ ఇంకా అసలు ఇండ్లు కానీ ఎవరికైతే గినా ఎవరికి ఇల్లు కావాలో వాళ్ళకి ఇల్లు ఇవ్వకోకుండా ఎవరివైతే అప్పుడు కట్టి నిలబడిన
వాళ్ళకి నిర్మాణం పూర్తి కాకుండా ఎంతో మందికి ఇవాళ మోసం చేశారు. ఇవాళ ఇల్లు కానీ వాకిలు కానీ గుడ్డ కూడా అన్నీ కూడా ఇవాళ ప్రతి ఒక్కటి కూడా సామాజికంగా మీరు ప్రజలకు అన్యాయం చేశారు. మీరు ఇదివరకే మీకు అందరికీ తెలుసు కాబట్టి మీరు ఎవరైతే ఉన్నారో మీ కౌన్సిలర్ ఉన్న చోట కూడా భద్రత కల్పించుకొని అక్కడ బాత్రూములు కానీ ఇవాళ ఎక్కడైనా మహిళలకు సెక్యూరిటీ కలిగిస్తే మీరే బాగా ఇది చేస్తారు. తప్ప ఇవాళ మా ఈరోజు ఉద్యోగస్తులే మీకు బుద్ధి చెప్పారు. ఖచ్చితంగా మీకు సామాజిక ప్రజలందరూ కూడా ఇవాళ మా అందరూ కూడా వేలెత్తు చూపిస్తున్నారు. మీరు ఫస్ట్ అది గమనిస్తే చాలు, ఖచ్చితంగా మీకు ఓట్లు అయితే పడవు. 2024 ఖచ్చితంగా ప్రభుత్వం ఖచ్చితంగా మారుతుంది, ఖచ్చితంగా మార్పు వస్తుంది జనాల్లో. విప్లవం అనేది ఈరోజు ఇవాళ బస్సు యాత్ర అనేది ఇవాళ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా జరుగుతోంది. అది ఖచ్చితంగా జయప్రదమై జరిగింది. ఇప్పటికే ఇవాళ ఇప్పుడు కున్నింది ఇక్కడి నుంచి రాయలసీమ నుంచి తిరుపతికి ఇవాళ ముగిస్తారు. ఆ తిరుపతిలో ఇవాళ 8వ తారీఖు పెద్ద ఎత్తున ఇవాళ ప్రజానికి మంది అన్ని రాష్ట్రాల అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చి ఇవాళ జయప్రదమైతుంది. ఇవాళ మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే ఇవాళ ఇప్పటికే మా వాళ్ళు అన్ని కూడా అందరక మాట్లాడి చాలా కూడా బాగా జరిగింది. నువ్వు ఇవాళ ఏమైనా చేస్తే తప్ప అక్రమ అరెస్టులు పెట్టి కేసులు పెట్టిస్తావు తప్ప నీ చేతి ఏమీ కాదు. మేము ఖచ్చితంగా మీకు సవాలు ఖచ్చితంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మేము ఖచ్చితంగా ఇవాళ మార్పు మాత్రం విప్లవం ఖచ్చితంగా వస్తుంది. ఇది ఏదైతే ఉందో ఈరోజు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అగెనిస్ట్గా కాకపోయినా ప్రజల్ని అప్రమత్తం చేసే విధంగా ప్రతిపక్షాలు కావచ్చు, ముఖ్యంగా వామపక్షాల నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున గతంలో నుంచి చేస్తున్నటువంటి యాత్రలే ఈరోజు కూడా. అందులో ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు సీఎం మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా అన్నినిత్యం గెలిచినప్పుడు కానీ ఓడినప్పుడు కానీ అన్నింత ప్రజల్లోనే మమేకమై ఉన్నటువంటి పరిస్థితి. అందులో లోకేష్ కూడా పాదయాత్ర పెద్ద ఎత్తున సక్సెస్ అవుతున్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా ఈరోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి బస్సు జాత కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రజలను అప్రమత్తం చేయడం, ఎక్కడైతే ఉందో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే విధంగా ముందుకెళ్తున్నామని చెప్పేసి తెలుగుదేశం నాయకులు మహిళా నాయకులు కావచ్చు సిపిఐ మహిళా నాయకులుగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.